యంగబుల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ నెలలో సినిమాను విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. అదే విధంగా టీజర్ ట్రైలర్ కూడా రావడం జరిగింది. ఎప్పుడెప్పుడు సినిమా విడుదలవుతుందా అంటూ దాదాపు రెండేళ్లుగా ప్రభాస్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ షూటింగ్ పూర్తయ్యి చాలా నెలలైంది. ఈ మధ్య కాలంలో అనారోగ్య కారణంగా విదేశాలకు ప్రభాస్ వెళ్లాడు. ప్రభాస్ ఇండియాలో లేని సమయంలో సలార్ సంబంధించిన షూటింగ్ ని దాదాపు 2 వారాల పాటు దర్శకుడు ప్రశాంత్ నీల్ చేశారట. అది కొన్ని సన్నివేశాలకు రీషూట్ అంటున్నారు. ప్రభాస్ ఉన్న సన్నివేశాలు కూడా రీషూట్ చేశారట. అయితే ఈ సన్నివేశంలో ప్రభాస్ డూప్ ని ఉపయోగించారని తెలిసింది. రీషూట్ విషయంలో తెలిసిన ప్రభాస్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ యొక్క సినిమాలు బ్యాక్ టు బ్యాక్ బాక్సాఫీస్ వద్ద బోర్లా పడుతున్నాయని, అదేవిధంగా బాహుబలి తర్వాత ఇప్పటి వరకు ప్రభాస్ కి మంచి ఒక్క సినిమా కూడా రాలేదని, దాంతో ప్రభాస్ సినిమాల పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు అంటున్నారు. సలార్ సమయంలో సలార్ సినిమా భారీ విజయం సొంతం చేసుకోవడంతో మాత్రమే కూడా కాకుండా 1000 కోట్ల వరకు వసూలు సాధించాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇలాంటి సమయంలో రీషూట్ అంటే భయపడుతున్నారు కొందరు ఫ్యాన్స్. కేజీఎఫ్ సినిమా విషయంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ టెన్షన్ లేకుండా కనిపించారట. కానీ ఈ సినిమాకి కాస్త టెన్షన్ పడుతున్నారనే వార్త ఊహాగానాలు పడుతున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది. ప్రభాస్ సలార్ సినిమా వాయిదా పడిందా, లేదా వాయిదా పడబోతుందా, లేదా డిసెంబర్ 22న ఖచ్చితంగా రిలీజ్ అవుతుందా, లేదా అదే సమయంలో షారూఖ్ ఖాన్ డంకీ రిలీజ్ ఉంది, అదే సమయంలో డంకీతో పోటీగా నేషనల్ వైడ్ గా పాన్ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన టీజర్ లో చూసినట్టయితే గనక హాలీవుడ్ స్థాయిలో సినిమాటోగ్రఫీ ఉన్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా విజువల్ ఎఫెక్ట్స్, గ్రాండియర్ లుక్ అంతా ఇండస్ట్రీ లెవెల్లో చాలా హాట్ టాపిక్ గా మారింది. ఇలాంటి సమయంలో ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉన్నట్టయితే ఫ్యాన్స్ చాలా వరకు తీవ్ర నిరాశ నిలబడుతుంది.